హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒక తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ మన ఇంట్లో వాళ్ళకి సరిపోయేలాగా కడిగి నానబెట్టుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి ఇంకా అన్నం ఇప్పుడు చూడండి ఉడికిపోయింది బాగా మనకి ఏ మితంగా అంటే మెత్తగా తినేవాళ్ళు ఉంటారు కొంచెం బిరుసగా తినేవాళ్ళు ఉంటారు చూసుకొని మనం ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేసి ఇలాగ మూత పెట్టి ఆ నీళ్ళన్నీ వంచేసుకోవాలన్నమాట అన్నంలో ఉండే గంజి అంతా ఇట్లాగ తీసేసుకోవాలి వాటర్ అంతా వచ్చేసిన తర్వాత దీన్ని గంజి అంటారు తర్వాత ఏం చేస్తామంటే ఆ అన్నాన్ని కొద్దిసేపు ఊరికే సిమ్లో ఒక రోజుసేపు సెగ మీద పెట్టేసుకొని అన్నము అప్పుడు బాగా పొడి పొడిగా బాగా వస్తుందనమాట కొంతసేపు అట్లా సెగ చూపించేసి తర్వాత మనం తీసేసుకోవాలి పక్క కన్నాన్ని తర్వాత ఏం చేస్తామంటే ఈ గంజి ఉండదు కదా ఇందాక అన్నం ఉంచామే మనము ఆ గంజిని సల్లార్ని ఇవ్వాలి సల్లార్ని ఇచ్చి కొద్దిగా సల్లారిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే ఇట్లా సల్నీళ్ళు తీసుకొని రోని దాంట్లోకి పోసేసుకోవాలన్నమాట పోసేసుకున్న తర్వాత అవి ఇంకా బాగా సల్లంగా అయిపోతాయి అన్నమాట బాగా సల్లంగా అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం తిన్న తర్వాత అన్నం మిగులుతుంది కదా తినేసిన అందరం తినేస్తాము నైట్ అన్నం మిగులుతుంది కదా ఆ నైట్ అన్నం ఏం చేస్తాం మిగిలిన దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఆ గంజిలో వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి నైట్ చేయాలన్నమాట ఈ పని నైట్ పెట్టేసుకుంటే ఇట్లాగా ఒకసారి అన్నం వేసినాక చేత్తో ఇలా కలుపుకోవాలి అలా కలిపినప్పుడు మనకు కొంచెం పుల్లగా వస్తుంది అన్నమాట ఉదయానికి కలపకపోతే పులుపు ఇష్టం లేని వాళ్ళు చేయి పెట్టి కలపాల్సిన అవసరం లేదు మనకు పులుపు కావాలనుకున్నప్పుడే ఒకసారి పెట్టి ఇలా కలిపి మూత పెట్టేస్తే ఉదయాన్నే చూసేటప్పటికి ఇలాగ బాగా పులుపుగా వచ్చి ఉంటుంది ఇట్లా బాగా వచ్చేసి ఉంటుంది అనమాట ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కలిపేసిన తర్వాత ఈ నీళ్ళని ఇలాగ వంచేసుకోవాలన్నమాట వంచుకొని రెండు గ్లాసుల్లో ఉంచుతున్నాను నేను ఒకరు ఉంటే ఒకరే ఉంచుకోవచ్చు ఇద్దరు తాగాలంటే ఇద్దరు వేసుకోవచ్చు అనమాట ఇవి పుల్లగా ఉంటాయి అన్నమాట కొద్దిగా ఆ పుల్లగా వాటికి మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని కలుపుకొని అసలు ఎర్లీ మార్నింగు ఇవి కానీ తాగితే అసలు కడుపులో ఏ డ్రింక్స్ పనికిరావు అనమాట ఏ కూల్ డ్రింక్ కూడా పనికిరాదు అసలు అంత కడుపులో అంత బాగుంటుంది అనమాట అసలు ఉదయాన్నే తాగితే కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి కొంచెం లైట్గా పులుపు ఉంటుంది కడుపులో కూడా అసలు ఇవి తాగినప్పుడు అసలు మనం ఈ కంపెనీ డ్రింక్స్ అన్నీ తాగుతాం కదా ఆ డ్రింక్స్లో ఏ పనికిరావు ఇటు ముందు ఒకసారి మీరు ఎవరైనా అంటే మా తరం వాళ్ళు అయితే తాగుంటారు ఇప్పటి వాళ్ళు అయితే చాలా వరకు తెలీదు చాలా వరకు తాగుండ్రు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే మేమైతే అప్పుడు ప్రతిరోజు తాగేవాళ్ళం తర్వాత ఆ అన్నాన్ని కొంచెం పచ్చడి కానీ ఊరగాయ కానీ మామిడికాయ కానీ నమ్మకాయ ఏదైనా సరే లేదా ఎర్రగడ్డ వేసుకొని అయినా నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలో ఉప్పు ఉప్పేసుకొని పచ్చడి కానీ ఏదో ఊరగాయలు వేసుకున్నా ఏమీ లేవా ఈ పచ్చిమిరపకాయ నంచుకొని తిన్నా కానీ అసలు